చాలా లేకుండా పెట్టారు. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, బడుగు బలహీన ముస్లిం మైనారిటీ వర్గాలకి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చే విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో కొన్ని మంచి జరిగినప్పటికీ కింద ఉన్న పల్లెటూళ్ళల్లో ఉన్న కొంతమంది ఇబ్బందికరమైన వ్యక్తుల వల్ల పార్టీ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారు. జగన్ అన్న నవరత్నాలు అని చెప్పేసి స్కీమ్ పెట్టారు కదా, దాంట్లో కొన్ని పథకాలు ఉన్నాయి, అమ్మఒడి అని, డోక్రా అని, ఇది పెన్షన్ అని, అవన్నీ అందుతున్నాయి. అవన్నీ కొంత ఓటుకు అందుతున్న మాట యథార్థమే, కానీ ఈ లోకల్ గా ఉండే కొంతమంది పనికిమాలిన వ్యక్తుల వల్ల ఆ మంచి చేస్తున్న ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది వాలంటీర్ వ్యవస్థ కానీ, స్వచ్ఛాలయ వ్యవస్థ కానీ. వాలంటీర్ వ్యవస్థ ఓకే, వాలంటీర్ వ్యవస్థ ఓకే, బాగుంది. తెల్లారేటప్పటికే పెద్దవాళ్ళకి దేశపై ఆ పింఛన్లు ఇవ్వడం, కొన్ని కొన్ని మనం పాలేని పనులు వాళ్ళు చేయటం, అవన్నీ బాగానే చేస్తున్నారు. ఈ గ్రామం మాత్యూరు, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ పార్టీని చాలా ఇబ్బంది పెడుతుంది. రెవెన్యూ వ్యవస్థ, ఈ రెవెన్యూ సిస్టంతో సామాన్యుడు బతకాలో చావాలో అర్థం కానంత దరిద్రంగా తయారయ్యాడు. దీనికి ముఖ్యంగా రెవెన్యూ సిస్టమ్ మీద ప్రభుత్వ అధికారులు పెద్దలు వాళ్ళు ఒకసారి పరిశీలిస్తే మళ్ళా ఈ యొక్క పార్టీని మీరు కాపాడుకోవడానికి అవసరమైన శక్తులు మీకు వస్తాయి. రేపు ఇక్కడ సిద్ధం సభ పెడుతున్నారు కదా, ఎంతమంది జనాలు రావచ్చు అనుకుంటున్నారు? లక్షల సంఖ్యలోనే హాజరవుతారని అనుకుంటున్నారు. అంటే ఆయన స్కీమ్స్ లో ప్రజలు అందుకున్న వాళ్ళు ఆయన వదిలిపెట్టే పరిస్థితులు లేదు. ఇప్పుడు సిద్ధం సభలో మేనిఫెస్టో పెడుతున్నారు కదా, ఏం మేనిఫెస్టో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా రెవెన్యూ, రెవెన్యూ అధికారులు ఏర్పిస్తారు, అధికారుల అలసత్వానికి వాళ్ళ నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు ప్రతిరోజు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరగలేక అల్లాడాకులు మేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ కొంత దీన్ని కవర్ చేసినప్పటికీ అసలు రెవెన్యూ ప్రక్షాళన, సమగ్ర భూ సర్వే అనేది ఒకటి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సమగ్రంగా అమలు పరచగలిగితే రాబోయే 15 సంవత్సరాలు ఈయనే అధికారంలో ఉంటాడు. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ ఎమ్మెల్యే ఆయన పాపం, ఆయన అసలు ఏం చేయనిస్తున్నారు? మనం అది అది మనం మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు ఎడం బాలాజీ గారు వచ్చిన 10 రోజుల్లోనే అన్ని వర్గాలను కలుపుకోకపోతా ఆయన చేతైన బెస్ట్ ఏదో చేయటం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈసారి ఎవరు గెలుస్తారంటారు 2024లో? 2024లో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే మెజార్టీతో బయటపడడానికి అవకాశం కనపడుతుంది. మెజారిటీతో గెలుస్తారు? మెజార్టీ నేను చెప్పలేను, ఆయన సీఎం అవుతాడు. రెవెన్యూ సిస్టమ్ ఒకటి, ముఖ్యంగా ఈ పల్లెటూళ్ళల్లో ఈ బల్ల మీద స్టిక్కర్లు వేసుకొని కుల అభిమానాలు పెంచి పోషిస్తున్న వాళ్ళని మటుకి రెండు పార్టీలలో కట్ చేయకపోతే సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఎవరికి ఏ పని కాకుండా అందరిని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఒకదాన్ని దృష్టిలో తీసుకోండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, తేల్తాయంటారా, ఎవరు సీఎం అవుతారు అంటారు వాళ్ళిద్దరు? అది అంత కలయిక అంత సమగ్రంగా లేదు, అది సమగ్రంగా లేదు. కాపు ఓటర్లని వశపరచుకోవడానికి వాళ్ళు చేస్తున్న పన్నాగమే కానీ అది సమగ్రంగా లేదు. ఈ తేడా ఏం గమనించారు? ఈ ప్రభుత్వంలో బాగా జరిగింది, పిల్లలకు బాగా మంచి జరిగింది, తర్వాత వచ్చేది కూడా జగనే. ఈ నవరత్న స్కీమ్ లో మీకు ఏమేమి లబ్ధి పొందారు? అమ్మఒడి కానీ, ఆసరా కానీ, అట్లాగా ఇది జగన్ కానీ, జగన్ వసతి దీవెన ఒకటి అందింది, వసతి దీవెన, మమ్మ పెన్షన్ వచ్చింది, పెన్షన్ వస్తుందా, వాలంటీర్ వ్యవస్థ కానీ, స్వచ్ఛాలయ వ్యవస్థ కానీ, ఎలా వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎలా పనిచేస్తారు? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, నా వల్ల జగన్కి ఉపయోగమే, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగమే. నెక్స్ట్ 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎన్ని సీట్లతో అవుతారు అనుకుంటారు? కనీసం 175 అంటున్నారు కానీ 145 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. రేపు సిద్ధం సభలో మేనిఫెస్టో ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? వాళ్ళ ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్లాను రైతు రుణమాఫీ ఒకటి చేస్తారని కోరుకుంటున్నాము, తర్వాత డ్వాక్రా గ్రూప్ కూడా తీసేస్తారని కోరుకుంటున్నాము. నాయకన్నా మీరు మెరుగ్గా ఉండే పథకాలు కూడా పెట్టాడు. ఇప్పుడు డోక్రా కానీ అవన్నీ బాగానే అందుతున్నాయా, లబ్ధి పొందారా? అవన్నీ బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొత్తగా వస్తున్నారు కదా, ఎన్ని సీట్లు దాకా గెలుస్తారు అనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఇస్తే ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరిలో? వాళ్ళు సీఎం గారికి వాళ్ళు ఎవరు రారు, రారు రారు రారు, వాళ్ళ సీట్లే కుదరలే ఇంతవరకు, వాళ్ళ కుదరదు కొడక. వీళ్ళందరూ వాళ్ళ పొత్తులు అన్నీ అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా అవుతారు. అది నెక్స్ట్ మీ మద్దతు ఎవరికి ఇస్తారు? మా జగన్మోహన్ రెడ్డికే. ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు మీరు?
ఆ ప్రభుత్వంలో ఏం చేయలేదన్న, పనులు ఏం కాలేదు. ఈ ప్రభుత్వంలో పనులు అన్ని వాలంటీర్ ద్వారా మొత్తం జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ సచ్చలం బాగానే జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే మేము ఎంఆర్ ఆఫీస్ కాడికి మన్న కాడికి అక్కడ అక్కడ తిరిగేవాళ్ళం. ఇప్పుడైతే వాలంటీర్ వాళ్ళు ఇంటికి వచ్చి మరి అన్ని చేస్తున్నారు. సీఎం 2024 లో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది. సింహం సింగిల్ గానే వచ్చింది, జగన్ సింగిల్ గానే వస్తారా, పందులు గుంపులుగా వస్తాయి. అది ఎంతమంది వచ్చినా 175 సీట్లు వస్తాయి సార్ పక్క. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.